హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జారీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఇండియాలో చాలా వరకు పౌష్టిక ఆహార లోపంతో బాధపడడం జరుగుతుంది చాలామంది. సో ఈ యొక్క పౌష్టిక ఆహార లోపాన్ని నివారించడం కోసమని ఒక కొత్త స్కీమ్ను అయితే తీసుకొని రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క స్కీమ్ ద్వారా పౌష్టిక ఆహార లోపాన్ని తొలగించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకులుగా చికెను, గుడ్లు, చేపలు, సో ఈ విధమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని సబ్సిడీ ధరలకే, అంటే రేషన్ సరుకులు దొరికేటటువంటి ధరలకే ఈ యొక్క పౌష్టిక ఆహారాన్ని, చికెను, గుడ్లు, చేపల్ని అందించడం జరుగుతుంది అన్నమాట. సో వీటిని అందించడం ద్వారా తక్కువ ధరలకే ఈ యొక్క పౌష్టిక ఆహారం దొరకడం ద్వారా ఈ పౌష్టిక ఆహార లోపాన్ని నివారించవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పౌష్టిక ఆహారానికి సంబంధించినటువంటి పుష్టికర భారత్ అనేటటువంటి ఒక స్కీమ్ని అయితే తీసుకుని రావడం జరుగుతుంది. సో ఈ నీతి ఆయోగ్ సభ్యులైతే దీన్ని తీసుకువస్తామని వెల్లడించడం జరిగింది. సో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతోని ఈ నీతి ఆయోగ్ సభ్యులు చర్చలు జరిపి ఈ 2020 ఏప్రిల్లో నుండి ఈ యొక్క పౌష్టిక ఆహారాన్ని రేషన్ సరుకుల ద్వారా అందించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపేటటువంటి చర్చలు సత్ఫలితాలను ఇచ్చినట్లయితే ఈ ఏప్రిల్ నుండే ఈ యొక్క పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. సో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేపలు, గుడ్లు, మాంసాన్ని అందించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో, ఈ స్కీమ్ అయితే ఇది వచ్చినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి పౌష్టిక ఆహార లోపాన్ని అయితే నిర్మూలించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ అయితే ఏది ఏమైనప్పటికీ ఈ స్కీమ్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఎంతోమంది పౌష్టిక ఆహార లోపంతో బాధపడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.